ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుంచుతాను. ఆ వ్యక్తి తన యొక్క లైఫ్లో హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నాడు. నేను ఈరోజు చెప్పాను కదా, దేవుడే కావాలని గూడు చెదరగొడతాడు. మన ప్రసంగం అంశం ఏంటండి? దేవుడే కావాలని గూడు చెదిరిపేస్తాడు అనండి ఒకసారి. ఈ ప్రసంగం ఏ సగం వరకు అన్నారనుకో, పిచ్చెక్కిపోతుంది బుర్ర. అంటే పూర్తిగా నేయాలి ఇది. ఎందుకంటే దేవుడు చెరిపేయడం ఏంటండి? గూడు చెరిపేస్తాడంటే దేవుడు కావాలని. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నత స్థితి ఇవ్వడం కోసం. ఆమేన్. ఇప్పుడు చక్కగా గూడంతా బాగానే ఉంది, సోఫిస్టికేటెడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. అమ్మ తెస్తుంది, నాన్న తెస్తున్నాడు, తెచ్చిన అలా శుభ్రంగా నోరు తెరిచి తినడమే. ఏముందండి, నోట్లో పెట్టేద్దే అయిపోయింది, అంటదే నోట్లో పెట్టేద్దే అంటే అయిపోయింది. సో ఇలాగ రోజంతా గడిచిపోతుంది. అలా ఎంతకాలం గడిపేద్దే ఆ పక్షి? అయింది. కానీ ఆ తల్లి పక్షి, తండ్రి పక్షి గూడును చెరిపేసి పిల్లల్ని స్లోగా వదులుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి అల్లారు ముద్దుగా పెంచబడుతున్నాడు. చాలా బాగా ఉంది హ్యాపీగా ఫ్యామిలీలో. 17 సంవత్సరాలు, అబ్బో ఆ ఇంట్లో ఆ అబ్బాయి అంటే అందరికీ ఇష్టం. అయితే పుట్టినరోజు వచ్చింది. ఒక రోజున పుట్టినరోజు టైంలో వాళ్ళ డాడీ ఒక మంచి కోటు కొన్నాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేది. మనోడుకి ఒక కోటే తన జీవితాన్ని మార్చేసింది. ఒక్క కోటు, సింపుల్ కోట్ అంటే 1,00,000 రూపాయలు కాదండి, వేసుకునే కోటు. నిలువు టంగి కొన్నాడంట వాళ్ళ డాడీ. ఒక నిలువు టంగి మనోడి జీవితాన్ని మార్చేసింది. వాళ్ళ అన్నలు అందరూ వ్యతిరేకమైపోయి అప్పటి వరకు యోసేపు నా తమ్ముడా అని పలకరించే అన్నలందరూ ఒక్కసారి రివర్స్ అయిపోయారు. ఎప్పుడు దొరుకుతుందా టైం, ఈయన్ని వేసేద్దాం అని చూస్తున్నారు. అలాగా ఎదురు చూస్తున్న మూమెంట్లో మనోడు మంచి కళలు వచ్చినాయి అని చెప్తున్నాడు. కొంతమంది కళలు వచ్చినాయని అందరికీ చెప్పేసుకుంటూ ఉంటారు. హలో, మీకు మాట చెప్పనా, మీ మాటలు వినే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళే కాదు, కొంతమంది అసూయ పడేవాళ్ళు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. అబ్బో నాకు ఎంత మంచి కళ వచ్చిందని అందరికీ చెప్పేసుకుంటే ఏం సూపర్ ఏం కాదు. ఓ మాట చెప్పనా, ఎవరికైతే మీరు కళ అది ఇది అని చెప్పారో వాళ్ళే గోతులు తీసేస్తారు. నేను అది చేసేద్దాం ఇది చేసేద్దాం అనుకున్నాను అందరికీ చెప్పేయకూడదు. కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని ఏం చేయాలి, లోపల దాచుకోవాలి. ప్రార్థనలో దేవునితో చెప్పాలి. ఎందుకనంటే ఈనాటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా, అందరూ ప్రార్థన చేసేవాళ్ళే కాదండి, కొంతమంది అసూయపడేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ వల్ల కొన్ని నష్టాలు కూడా వస్తాయి. అయితే అన్నలు ఏదో పొగిడేస్తారు కదా అనేసి అయ్యగారు వెళ్ళి ఏం చేశాడు, కళలు చెప్తే అన్నలు ఏం చేశారు, అసూయపడి అతన్ని హతమార్చడం కోసం ప్రయత్నం చేశారు. వీడి కళలు ఎలా నెరవేరుతాయో చూద్దాం, వీడిని చంపేద్దాం అన్నారు. అయితే దేవుని ప్రణాళికను కొట్టేద్దామని సైతాన్ ప్లాన్ వేస్తే దేవుడు ఆ ప్రణాళికను, దేవుని చేతుల్లో ఉన్న ప్రణాళికను సైతాన్ కొట్టగలిగాడా? కొట్టలేదు. దేవుడుకున్న ప్రణాళికను సైతాన్ ఆపగలిగాడా? ఆపలేకపోయాడు. సరే గోతిలో పడేశారు. గోతిలో పడేసి తర్వాత భయంకరంగా కొట్టి అమ్మేశారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను అనుకుంటున్నాడు, నా గూడు చెదిరిపోయింది అనుకుంటున్నాడు. ఏమైపోయింది అనండి ఒకసారి, గూడు చెదిరిపోయింది, అయిపోయింది, ఇంకా నా బతుకు అయిపోయింది. అయితే అలాగ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషుల మార్కెట్లో మనవాడిని అమ్మేశారు. అమ్మితే అయ్యగారు జాగ్రత్తగా ఒక ఇంట్లో జాయిన్ అయ్యాడు, ఫుతీఫర్ గారి ఇంట్లో. అక్కడ అన్ని గుడ్డు చాకరీ చేశాడు. కొంతకాలం చాకరీ చేసిన తర్వాత చాకరీ అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? చాకరీ అలవాటు అయిపోయింది. ఏమండి, కొంతమంది అంటారు కదా, కొంతకాలం ఓర్చుకో అమ్మా, అలవాటు అయిపోద్ది. ఏం అలవాటు అయిపోద్ది? గుడ్లాంటి సేవ అలవాటు అయిపోద్ది. అయ్యగారికి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయాక అందులో కొంచెం ప్రమోషన్లు వస్తున్నాయి. ఇప్పుడు కొంతకాలం కిందట ఇంట్లో అన్ని పనులు చేసే ఇతను, ఇంట్లో ఉన్న అందరి మీద ఆయనకు అధికారం వచ్చింది. ఫుతీఫర్ మీద, ఫుతీఫర్ యొక్క భార్య మీద తప్పితే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద, ప్రతి పనివాడి మీద యోసేపు ఇప్పుడు అధికారం పొందుకున్నాడు. బాగుంది అయ్యగారు అనుకున్నాడు. అబ్బాబ్బాబ్బా, దేవుడు బాగానే చూసాడు నాయన అనుకుంటున్నాడు. ఈ లోపల 28 సంవత్సరాల దగ్గర వయసు వచ్చేటప్పటికి అయ్యగారికి మళ్ళా శోధన ఎదురైంది. ఆ ఇంటి యజమానురాలే శోధకురాలు. అయితే
ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు శోధిస్తూ ఉంది, యోసేపు రా మనం చేయనిద్దాం అని తప్పుడు పనులు చేయడానికి పిలుస్తాం. యోసేపు అంటున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు నేను ఎలాంటి పనికిమాలు లేసాలేను అని చెప్తున్నాడు. ఈనాటి కాలంలో అలాంటి వాళ్ళు ఉంటారా? మా అమ్మ చూస్తుందా లేదా, మా నాన్న చూస్తున్నాడా లేదా, మా తమ్ముడు చూస్తున్నాడా లేదా, మా పిన్ని చూస్తుందా లేదా, ఇలా చూసుకుంటారు కానీ దేవుడు చూస్తున్నాడని చూసుకుంటారా? అయితే ఆ వ్యక్తి దేవుడు చూస్తున్నాడు ఇలాంటి పనులు నేను చేయను, అయినా నా యజమానుడు ఇల్లంతటిని నాకు అప్పగించాడు కానీ నిన్ను ఒక్కదాన్ని నాకు అప్పగించలేదు, సో నేను నమ్మకంగా ఉండాలి అని చెప్పి ఆమెతో చెప్తుంటే ఆవిడ అంటదే, బల్లేటోడు నువ్వు దేవుడు ఎక్కడ చూస్తున్నాడో, ఇదిగో అని సున్ని తీసి అక్కడ ఉన్న ఒక దేవత మీద అలా వేసేసింది అంటాడు. ఐగుప్తు విగ్రహాల మీద వేసేసి ఎవరు చూస్తలేదు దా వచ్చే అంటుంది అంటాడు. అమ్మా మీలాంటోడు కాదు మా వాడు, మా దేవుడు చూస్తాడు, ఆయన రహస్య గదిలోకి వెళ్ళిపోయి చీకటి గదిలో ఉన్న ఆయన కన్నుల్ని మేము మరుగు చేయలేం. మనుషులు ఎవ్వరూ వెళ్ళని ప్రాంతంలోకి వెళ్ళినా దేవుని కన్నుల్ని మేము మరుగు చేయలేం అని చెప్తూ ఆయన చెప్తూ ఉంటుంటే ఆమె ఇంకా బలవంతం చేస్తుంటే చొక్కా తీసేసి రోడ్డు మీద పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పాపం నా కొద్దనుకుని పారిపోయి వెళ్ళిపోతున్నాడు. బాగానే ఉంది ఇప్పుడు. అప్పటి వరకు యోసేపును సూపర్, యోసేపును మంచోడు, యోసేపును అంతా నువ్వు ఇంత అన్న ఆమె ఇప్పుడు యోసేపు మీద రివర్స్లో కేసు పెట్టిందండి. కేసు ఏంటి? కేసు ఇంకో మా ఇంట్లో ఇంతకాలం పనిచేస్తున్నాడు, సుమారు 11 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు అని అనుకుంటే నాకే ఎసరెట్టాడు, తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నాడు అనేసి రకరకాల మాటలు చెప్పి కేసు పెట్టేస్తే అయ్యగారిని తీసుకెళ్లి జైల్లో ఆడేశారు. ఇప్పుడు అనుకుంటున్నాడు నా గూడుసు ఎదిరిపోయింది ఏంటి, చెప్పండి అనండి ఒకసారి, నా గూడుసు ఎదిరిపోయింది. ముందు ఒకసారి ఎదిరిపోయింది, ఇప్పుడు మళ్ళా చెదిరిపోయింది. ఇదేట్రా బాబు బాగానే ఉన్నాను అనుకుంటుంటే మళ్ళా నా గూడు చెదిరిపోయింది అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు గూడు చెదిరిపోయిన అయ్యగారు 2 ఏళ్ళు అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే టైం వచ్చింది, ఆయన టైం వచ్చింది. ఇప్పుడు ఫరో గారికి కళ వచ్చింది, ఫరో గారికి కళకి ఎవడో భావం చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు యోసేపును పిలిచారు, యోసేపు గారు వచ్చి దేవుని మీద ఆధారపడి అద్భుతంగా కళకి భావం చెప్పేశాడు. ఇప్పుడు రాజుగారు అంటున్నాడు, బాబు నాయన నువ్వు చెప్పిన కలభావం చాలా అద్భుతంగా ఉంది, అయితే నువ్వు కొంతమంది అధికారులను నిలబెట్టి గిడ్డంగులు సిద్ధం చేయమన్నావు కదా, మా దగ్గర అంత శాతనైనడు ఎవడో లేడు, అంత శాతనైన ఉండుంటే ఆ కళకేదో వాళ్లే భావం చెప్పి వాళ్లే ఈ ప్లాన్లన్నీ ఇద్దరు, కాబట్టి మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరికి అంత సత్తా లేదు, దమ్ము లేదు, దమ్ము ఉన్నవాడు నువ్వే, దేవుని ఆత్మ జ్ఞానం కలిగినవాడు నువ్వే అని చెప్పి నువ్వే ప్రధానమంత్రివని ఆయన్ని అనౌన్స్ చేసేసాడు. అయితే వినండి జాగ్రత్తగా, గూడు చెదిరిపోయింది అనుకున్నాడు కానీ ఆ గూడు చెదిరిపోవడం వల్లే ఆయన జీవితంలో అంత స్థాయికి వెళ్ళగలిగాడు. హల్లెలూయ. ఒకవేళ యోసేపు గారు వాళ్ళ అన్నలతోనే అలాగా అక్కడే వాళ్ళ నాన్నిచ్చిన కోట్లు వేసుకుంటా, వాళ్ళ అమ్మిటిన అప్పచ్చులు తింటా, వాళ్ళ అన్నలతో అలా గడిపేశాడు అనుకోండి, ఎంతకాలానికి అవుతాడు ప్రధానమంత్రి? యాకోబు గారు ఒకవేళ 12,000 గొర్రెలు ఉన్నాయనుకోండి, అంత సంపద కలిగినోడు అనుకోండి, ఇంకా ఎక్కువే. అయితే ఒక్కొక్కళ్ళకే ఎంతెంత ఎత్తాడో, ఒక్కొక్క 1,000 గొర్రెలు ఎత్తాడు. 1,000 గొర్రెలు ఎట్టుకొని ఏం చేస్తుంటాడు ఈయన? హే 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 హే, ఏం పని అయింది, గొర్రెలు కాసుకోవడమే ఇంక జీవితం అంతా. కానీ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా, గొర్రెలు కాసుకోవాల్సిన ఎత్తన తీసుకెళ్లి దేవుడు మనుషుల మీద అధికారిగా నిలిపించాడు. ఆమేన్. ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. గూడు చెదిరిపోయింది అనుకున్నాడు ఆయన. ఓ మాట చెప్పనా మీకు, ఒకవేళ ఈ సమయంలో యాతనలు అనుభవిస్తున్నారేమో కొంచెం కాలం ఓపుగట్టండి, దేవుడు హెచ్చించే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఆమేన్. అసలు ఆ గూడు చెరిపేయడం దేవుని ప్లాన్లో ఉందా లేదా? ఉంది. ఆ ఫోతీఫర్ అలా బలవంతం చేయడం దేవుని ప్లాన్లో ఉందా లేదా? ఉంది. అయితే ఒకవేళ గనక దేవుడు గీసిన ఆ ప్లాన్లో యోసేపు గనక కొంచెం వాలిపోయాడు అనుకోండి, ఎటేపు ఎటేపు అమ్మగారు రేపు అలా వాలిపోయాడు అనుకో, అంతే ఏమైపోద్ది ఇంకా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్. దేవుని ప్లాన్ని సైతాను పాడు చేయలేడు, కానీ మనిషి పాడు చేయగలడు. దేవుడు మీ కొరకు అనుకున్న దాన్ని సైతాను పాడు చేయలేడు, కానీ మీరు దేవునికి విరోధంగా తిరగడం వల్ల ప్లాన్ పాడైపోద్ది. కానీ యోసేపు ఎలాంటి వాడు తెలుసా, ప్లాన్ పాడు చేసుకోవాలనుకోవట్లేదు.
ఆయన కొరకు ఇయ్యబడి ఆ ఉన్నతమైన మహిమను పొందుకోవాలని ఆశతో ఉన్నాడు. అందుకనే ఆ యొక్క ఫొతీఫర్ యొక్క భార్య రమ్మని పిలుస్తున్నా, చెడు చేయమని ఆకర్షిస్తున్నా, ఏమి చెప్పి అన్నీ లోపరుచుకోవడానికి చూస్తున్నా, ఆయన అంటున్నాడు ససేమేరా అస్సలు నాకు వద్దు, చే ఇలాంటి బతుకు నాకు వద్దు అంటున్నాడు. అంతే, జైలు కన్నా పోతాను, అవమానం అన్న అనుభవిస్తాను, కానీ ఇలాంటి పాడు పని మాత్రం చేయను. దేవుని బిడ్డలలా రోషంగా నిలబడితే దేవుని ప్రణాళిక వారి పక్షంగా చాలా అద్భుతంగా ఉంది, అది వాళ్ళు పొందుకోవడం ప్రారంభిస్తారు. ఆమేన్. అయితే మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసండి, కక్కుర్తి బ్యాచ్. దేవుడిచ్చే ఆ అద్భుతమైన పరలోకాన్ని పొందుకోవడం మానేసి, ఇంకో ఈ సారా దుకాణం దగ్గరికి వెళ్తే ఉంటుంది కదా, కొంచెం మంది అయితే కిక్ ఎక్కుద్ది, ఆ పేకాట ఆడితే కొంచెం కిక్ ఎక్కుద్ది, ఆ నెంబర్ గుండె ఆట ఆడితే కొంచెం, గేములు ఆడితే కొంచెం, బెట్టింగ్ లేస్తే కొంచెం, ఇలాగ సీరియల్ చూస్తే కొంచెం, జబర్దస్త్ చూస్తే కొంచెం, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో కొంచెం 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 ఉందనుకుని వెళ్ళి అనవసరంగా ఆయనిచ్చే నిత్య సంతోషాన్ని పోగొట్టేసుకుంటున్నారు. ఓకే, సో ఈ కొంచెం 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 కక్కుర్తి ఎందుకండి, శాశ్వతమైన ఆనందం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. యోసేపు కోసం ఎంతమంది కాసు కూర్చున్నారంటండి. అయితే ఒకవేళ అక్కడ ఫొతీఫరు భార్యతో ఒకవేళ కక్కుర్తి పడిపోయి ఉండుంటే తర్వాత ఎంత అద్భుతమైనటువంటి వివాహం జరిగిందో తెలుసండి. చాలా అద్భుతమైన వివాహం యోసేపుకు జరుగుతుంది. ఈ రోజున దేవుని కొరకు మనం రోషంగా నిలబడితే దేవుడు మన కొరకు ఇచ్చేవి చాలా గొప్పవే. ఆమె గొప్పవిస్తాడు ఆయన. గూడు చెదిరిపోవడం మంచిదేనా చెడ్డదా మళ్ళీ చెప్పండి, కావాలని మీరు చెరిపేసుకోకండి. దేవుడు చెరిపినప్పుడు ఓకే అనండి. ఒకవేళ దేవుడు ఎప్పుడన్నా ఒక శ్రమ అనుమతించాడా, కంగారు అడిపోయి బాబోయ్ 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 ఏమైపోతానో అనుకోకండి, ఏమైపోరు, అన్నీ అలాగే ఉంటాయి, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోద్ది మీ జీవితం. అయితే ఈ శ్రమలు ఈ ఇబ్బందుల వల్ల దేవుడు ప్రమోషన్ ఎత్తాడు. దేవుడు మనల్ని ఎంత ఎత్తుల్లో కొంచాలనుకుంటున్నారో దాన్ని మనం చూడాలి ఇప్పుడు. ఆమెన్ చెప్పండి, ఇంకొంచెం బాగా చెప్పండి. మనం ఎలా చూడాలి ఇప్పుడు, దేవుడు నాకు ప్రమోషన్ ఎత్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మనం ఆశపడాలండి. యోసేపు కొరకు దేవుడిచ్చిన దర్శనాల్లో ఒక్క పుల్లైనా పోకుండా దేవుడు నెరవేర్చాడు. ఆమెన్. సో ఆ ప్రయాణంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒకవేళ మీరు శ్రమల గుండా వెళ్తున్నా, ఇరుకుల్లో ఇబ్బందుల్లో వెళ్తున్నా, మీతో కూడా దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఆ సమయాల్లో మీకు అనిపించవచ్చు, దేవుడు చూస్తున్నాడా, దేవుడు ఉన్నాడా, ఒకవేళ ఉన్నా పక్కింటికి వెళ్ళిపోయి ఉంటాడు, అందుకే నాకు ఇలాగుంది అనుకుంటాం. అస్సలు కాదు, అక్కడే ఉన్నాడు, చూస్తా చూస్తా ఉంటాడు. అలాగ ఆ టైంలో మీరు ఏం చేస్తారా అని, ఆ టైంలో మీరు ఎలా మాట్లాడతారా అని, ఆ టైంలో మీరు ఎలా మసులుకుంటారా అని, అలా చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఆ టైంలో కూడా మీరు తప్పిపోకుండా తుట్రిల్లిపోకుండా దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్ముతానే ఉండండి, దేవుడు అక్కడి నుండి మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆమేన్.